2024 మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మార్పు తీసుకొస్తున్నాం, జగన్ని ఇంటికి పంపించేస్తున్నాం. నేను వింటుంది 25 మంది ఎమ్మెల్యేల్ని మార్చారు, ఇంకొక 80 మంది మొత్తానికి కలిపి 80 మంది ఎమ్మెల్యేని మారుస్తున్నారని నేను వింటా ఉన్నాను. మార్చాల్సింది ఎమ్మెల్యేని కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. నాకు జగన్ మీద వ్యక్తిగతంగా నాకు అసలు కోపం లేదు. నిజంగా ఒక బలమైన ఆధిక్యతోటి ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వానికి ప్రజలకి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకి మేలు చేయాల్సిన వ్యక్తి కూల్చివేతలతో మొదలుపెట్టాడు. ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి ఒక్కరిని ఎదురు తిరిగితే ఏంటని ప్రశ్నిస్తే వారిని కేసులు బనాయించి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఉంటే నేను ఇలాంటి ప్రభుత్వం ఉంటుందని నేను ఊహించలేదు. ఆయన స్వయంగా ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించినప్పుడు వారికి ఒకటే తెలియజేశాను, మీరు చాలా సమర్థవంతంగా పరిపాలించండి, ప్రజలకి మేలైన ప్రభుత్వం ఇవ్వండి, మేము ఒక పార్టీగా ప్రజల పక్షాన వహించి సద్విమర్శే చేస్తాం అని అంటే చెప్పి ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేశాను. కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యక్తికి కక్ష సాధింపు వ్యక్తి, ఎవరు ఒక మాట అనకూడదు, ప్రజాస్వామ్యం అనే ఒక పదానికి విలువ తెలియదు, ఏదైనా మాట్లాడితే దాడులు చేయించడం, చాలా నీచంగా తిట్టించడం, ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకులు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిపి కూడా ఏ ఒక్కరు కూడా ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని తల్లుల్ని ఒక్క మాట లేదు ఎవరు కూడా. నాయకుల్ని తిట్టారు, విమర్శలు చేశారు, దిగజారుడిగా మాట్లాడు ఉండొచ్చేమో కానీ ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని, ఇంటి పట్టునే ఉండి బయటికి రాని తల్లుల్ని చాలా నీచంగా విమర్శించే ఈ సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ప్రారంభించింది. ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎంతమంది స్త్రీలు బాధపడ్డారు. ఒకటే అనిపిస్తుంది, వ్యక్తికి అడగాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికే విలువ ఇవ్వనివాడు మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకి ఏం గౌరవిస్తాడు? ఇంట్లో తల్లికి చెల్లికి విలువ ఇవ్వనివాడు 30,000 మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే ఏం పట్టించుకుంటాడు? మన 2021 సంవత్సరంలోనే ఎన్సీఆర్బీ డేటాలో దాదాపు 10,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు 1 సంవత్సరంలోనే. నేను మాట్లాడుతున్నప్పుడు డేటాతోటే మాట్లాడతాను. 2.5 సంవత్సరాల క్రితం వైసీపీ వాలంటీర్ వ్యవస్థలోని కొంతమంది ఒంటరి మహిళల మీద, ఆడపడుచుల మీద డేటా సేకరిస్తున్నారు. దీని మీద మీరు మాట్లాడండి అని చెప్పి చాలామంది పెద్ద స్థాయి వ్యక్తులు నాతో మాట్లాడినప్పుడు దాదాపు 30,000 మంది పైచులకు ఆడవాళ్ళు అదృశ్యం అయిపోయారు, మీరు మాట్లాడండి అని చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుల్లో మాత్రమే చూస్తాం. ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం, కానీ ఏకంగా
ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసిండం. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాన్ని చేసే ఈ త్యాగాల త్యాగరాజును మాత్రమే చూసింటాం. మరో విచిత్రం కూడా చెప్పాలి. మరో విచిత్రం ఏమిటనంటే, ఈ త్యాగాల త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటనంటే, రియల్ లైఫ్లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు, ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మనమంతా ఉన్నాం, నాకైతే 2 ఆడపిల్లలు ఉన్నారు, మనమంతా కూడా ఆలోచన చేయాలి. మనకు చెల్లెళ్ళు ఉన్నారు, మన ఇళ్ళల్లో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అవుతే, ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్ గా తీసుకొని 4 ఏళ్లకొకసారి 3 ఏళ్లకొకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా చేయడం మొదలు పెడితే నిజంగా మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి, మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి, మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి కార్యక్రమాలు చేసే ఇలాంటి వారిని సమాజంలో, రాజకీయాలలో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఆయనేమో ఏ భార్యతోనూ కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేయలేడు, కానీ పొలిటికల్ లైఫ్లో మాత్రం చంద్రబాబు నాయుడుతో మాత్రం తన వివాహ బంధం కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాల్సిందే అని చెప్పి ఏకంగా తన క్యాడర్కు చెప్తా ఉన్నాడు. తన క్యాడర్కి ఇదే మాటలు చెప్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడుతో వివాహ బంధం కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాలి అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను అడిగేది ఒకటే, 2 విషయాలు కన్నా కలిస్తే అమృతం తయారవుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 4 వంచకులు కలిస్తే మంది పెరుగుతారు, కానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఒకరేమో పిల్లనిచ్చిన మామ, ఒకరైతే పిల్లనిచ్చిన మామ, సాక్షాత్తు కూతుర్నిచ్చిన మామ, ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ ఒకరిది, ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకు రంగురంగుల మేనిఫెస్టో చూపిస్తారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తా ఉన్నారు.
ఇలాంటి వెన్నుపోట్లు పొడుస్తా ఉన్న ఈ చంద్రబాబు ప్యాకేజీల కోసం తన వారిని తాకట్టు పెడతా ఉన్న ఈ దత్తపుత్రుడు, వీరిద్దరి కుటిల నీతిని ఏ ఒక్క పేద కుటుంబమైనా, ఏ ఒక్క పేద కులమైనా వారి వల్ల ఎప్పుడైనా ఎదిగిందా అని అడుగుతా ఉన్నా, ఎదగగలుగుతుందా అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇటువంటి క్యారెక్టర్ లేని, విశ్వసనీయత లేని ఇలాంటి వ్యక్తుల పరిపాలనలో ఏదైనా ప్రజలకు మంచి ఎప్పుడైనా జరుగుతుందా అని అడుగుతా ఉన్నాను.